హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఎస్, మరి ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని మరి లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. కాబట్టి వీడియోని దయచేసి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మనకు పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట, మళ్ళా మీరు స్కిప్ చేస్తే మిస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. రైట్, ఇక మొదటి చూసినట్లయితే మనకు త్వరలోనే మనకు గ్రూప్ 4 యొక్క మెరిట్ జాబితా అనేది రాబోతున్నది. సో నిన్న చూసాం మనము వెబ్ నోటు, దీనికి సంబంధించినటువంటి వెబ్ నోటు కూడా ఇచ్చారు. సో 1:3 లిస్ట్ ఇవ్వబోతున్నాము. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఫిజికల్ విత్ డిసెబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి 1:5 జాబితా ఇవ్వబోతున్నారన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఈరోజు ఈనాడు పేపర్లో దీనిపైన కథనం కూడా రావడం జరిగింది. ఏమి ఇచ్చారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ధృవీకరణ పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలి టీఎస్పీఎస్సీ చెప్తుందన్నమాట. అంటే త్వరలో మేము గ్రూప్ 4 యొక్క మెరిట్ జాబితా మేము వెబ్సైట్లో పెడుతున్నాము, మీరు మరి అది వచ్చేలోపు ఖచ్చితంగా ధృవీకరణ పత్రాలన్నీ కూడా మరి రెడీ చేసుకోవాలని చెప్పడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైనటువంటి ధృవీకరణ పత్రాల పరిశీలన త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది 9 ఫిబ్రవరి జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించినటువంటి టీఎస్పీఎస్సీ మరి త్వరలోనే ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో, అలాగే దివ్యాంగ కేటగిరీలో 1:5 మెరిట్ జాబితాను ప్రకటిస్తామని చెప్పేసి మనకు వెల్లడించిందనమాట. సో ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారనమాట. సో పరిశీలన కోసం అవసరమైనటువంటి పత్రాలన్నీ సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులను సూచించారండి. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ ఎందుకంటే దినపత్రికలలో కూడా ఇచ్చారు, మీరు జాగ్రత్త, ఎందుకంటే మళ్ళీ చాలా డౌట్స్ ఉన్నాయి మీకు అందరికీ సర్టిఫికెట్స్ పైన. సో ఇక్కడ చూడండి, కుల ధృవీకరణ ఒకటి దగ్గర పెట్టుకోవాలి, బీసీ నాన్ క్రిమిలేయర్ అది కూడా మీరు ఆ కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి, దివ్యాంగ ధృవీకరణ పత్రాలు, తర్వాత 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మరి ఖచ్చితంగా స్టడీ నివాస ధృవీకరణ పత్రాలు అయితే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఖచ్చితంగా గమనించాలి ఇక్కడ, 2021-22 ఏడాదికి గాను ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రంతో పాటు అవసరమైనటువంటి పత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలని, ధృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో మరి ఇవన్నీ కూడా చూపించాల్సి ఉంటుందని క్లియర్ కట్గా మెన్షన్ చేశారనమాట. సో ఏంటి, ఇక్కడ పేర్కొన్నటువంటి సర్టిఫికెట్స్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ మరి సర్టిఫికెట్స్ ఏవైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మీ దగ్గర పెట్టుకోవాలి. రైట్, తప్పనిసరి పత్రాలన్నీ కూడా మీరు సమర్పించాల్సి ఉంటుందని అభ్యర్థులకు మరి అదనపు గడువు ఇవ్వబోమని స్పష్టం చేశారు. నిన్న మనం వీడియోలో కూడా చెప్పాము ఇదే విషయం, ఓకేనా? అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి మరొక అంశం కూడా తెలియజేశారు, రాష్ట్ర స్థాయిలోన జిల్లా స్థాయిలోన ఏంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:3 పిలిస్తే కనుక మరియు దాదాపుగా ఒక 25,000 వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 1:5 పిలిచినా కానీ చాలా తక్కువ మందే ఉంటారు. ఓవరాల్గా 25,000 పెట్టుకోవచ్చు మనము. ఈ 25,000 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హైదరాబాద్లో చేస్తారా, అంటే రాష్ట్ర స్థాయిలో చేస్తారా, లేకపోతే జిల్లా స్థాయిలో చేస్తారా ఏంటి అనేది ఇప్పుడు టీఎస్పీఎస్సీ దీనిపైన ప్రత్యేకంగా ఒక కసరత్తు అయితే చేస్తూ ఉన్నది. సో ఏమిచ్చారో చూద్దాం. ధృవీకరణ పత్రాల పరిశీలన మరి జిల్లా స్థాయిలో చేయాలా లేదా రాష్ట్ర స్థాయిలో చేయాలా అనే విషయం పైన టీఎస్పీఎస్సీ సమాలోచనలు చేస్తుందన్నమాట. 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలో కనీసం మరి 25,000 పైగా అభ్యర్థులు ఉంటారు, రాష్ట్ర స్థాయిలో పరిశీలనకు చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉన్నదన్నమాట. అయితే జిల్లా స్థాయిలో పరిశీలన బాధ్యతలు అప్పగిస్తే పొరపాట్లు జరిగితే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయేటటువంటి మరి ప్రమాదం కూడా ఉన్నదని కమిషన్ ఆలోచిస్తుంది. కొంత ఆలస్యమైనా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేస్తే బాగుంటుందని, అవసరమైనటువంటి సిబ్బందిని మరి
ఇతర విభాగాల నుండి డిప్యుటేషన్ పైన తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుందన్నమాట. సో మనకు టీఎస్పిఎస్సి కార్యాలయంలోనే మ్యాక్సిమం అయితే 99% మనకు అక్కడే నాంపల్లిలోనే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. ఎందుకంటే ఒకవేళ జిల్లా స్థాయిలో చేస్తే గనక అక్కడ ఏమైనా పొరపాట్లు జరిగితే గనక మళ్ళీ చాలా మరి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలోనే టీఎస్పిఎస్సి కార్యాలయంలోనే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. సో ఇది ఓవరాల్గా గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. ఇక త్వరలో గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్, సో జనరల్ అభ్యర్థులకు 1:3 మరి పీడబ్ల్యూడి అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో లిస్టు ఉండబోతుంది. సో జాబితాను వెబ్సైట్లో పెడతామని టీఎస్పిఎస్సి ప్రకటన. సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన. సో నమస్తే, మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు ఇదే సేమ్ వార్త. సో సాక్షిలో కూడా సో త్వరలో గ్రూప్ 4 ఎంపిక జాబితా 1:3 నిష్పత్తిలో ప్రకటించనున్నటువంటి టీఎస్పిఎస్సి వెంటనే అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. సేమ్ వార్త ఇది కూడా అండి. సో మళ్ళీ చదవని అవసరం లేదు కదా చెప్తున్నాను, మీకు ఏదైనా కొత్త మ్యాటర్ ఉంటే చదివి వినిపిస్తాను. అట్లా ఇక మరొక అప్డేట్ ఏంటంటే టెట్టు అభ్యర్థులకు ఎన్ని కష్టాలు, చాలామందికి ఇతర జిల్లాలో పరీక్ష కేంద్రాలు పడ్డాయి అన్నమాట. సో ఇది మరీ ఘోరం. 1,000 రూపాయల ఫీజు వసూలు చేశారు మన దగ్గర నుంచి. ఈ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి మరొక 1,000 రూపాయలు మరి కిరాయిలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, బస్ ఛార్జెస్. అట్లా ఉన్నది ఇప్పుడైతే పరిస్థితి. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో సుమాంజలిది ఎగ్జాంపుల్ చూద్దాం. సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్టు పేపర్ 1, పేపర్ 2లకు దరఖాస్తు చేశారనమాట. సో పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాదు, రెండోది మరి హైదరాబాద్ ఇచ్చారు. హాల్ టికెట్ చూస్తే గనక పేపర్ 1కు ఆదిలాబాదులో మరి పేపర్ 2కు సిద్దిపేటలో పరీక్ష కేంద్రాలను కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి అయితే చాలామందికే ఉన్నది. సో చాలా దూరంగా కూడా సెంటర్స్ అయితే అలాట్ చేశారు. ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు రాసే మరి నిరుద్యోగ అభ్యర్థులనే కాదు, పదోన్నతుల కోసం రాసే ఉపాధ్యాయులను మరి కష్టాలు చుట్టుముట్టాయన్నమాట. సో దరఖాస్తు రుసుము ఒకేసారి 400 నుంచి 1,000 రూపాయలకు పెంచి మరి అభ్యర్థులపై ఆర్థిక భారం మోపినటువంటి అధికారులు పరీక్షా కేంద్రాల కేటాయింపుల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించి ముప్పుదిప్పలు పెడుతున్నారు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ఆన్లైన్ పరీక్షలు అభ్యర్థులకు చుక్కలు చూపించనున్నాయన్నమాట. సో చాలామందికి కనీసం పక్క జిల్లాల్లో కాకుండా మరి దూర ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించారు. ఇంకా ఇది దీని యొక్క సారాంశం మొత్తం ఇదే అన్నమాట. సో ఏ విధంగా వెళ్తారు అభ్యర్థులు అన్నట్టుగా టెట్టు టెన్షన్ సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో సెంటర్లు వేశారు. దూర ప్రాంతాల్లో కేటాయింపు విద్యాశాఖ తీరుపై మరి అభ్యర్థులు సీరియస్ అవుతున్నారు. 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలంటూ ఆగ్రహం. సో మనకు దిశ పేపర్లో ఇచ్చారు ఇదే అంశం పైన, టెట్టు టెన్షన్ అంటూ. సో చాలా దూరం పడిందండి. సో చాలామంది కూడా నాకు కామెంట్ చేశారు, యస్ జూన్ 10 నుంచి పీజీఈ సెట్. సో గ్రూప్ 1 ఎగ్జామ్ నేపథ్యంలో రీషెడ్యూల్ ప్రకటన. జూన్ 10 నుంచి పీజీఈ సెట్ అంట. సో మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఉన్నది కాబట్టి దాన్ని రీషెడ్యూల్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, టీఎస్ బదులుగా టీజీ, ఇక నుంచి ప్రభుత్వ విభాగాలన్నీ కూడా టీజీనే ప్రస్తావించాలి. సో మనకు టీజీ ఇక నుంచి సో జీవోలు నోటిఫికేషన్లు కానీ నివేదికలు లెటర్ హెడ్లలో అట్లనే రాయాలన్నమాట. సో టీజీ కోడ్తోనే మరి వెహికల్స్ రిజిస్ట్రేషన్లు కూడా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనమాట. సో నిన్న దీనిపైన ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారనమాట. సో టీఎస్ బదులుగా ఇక నుంచి మనకు టీజీ అని పేర్కోవాల్సి ఉంటుందన్నమాట మనం తెలంగాణకు బదులుగా. ఓకేనా రైట్, కొత్తగా మరి 203 ఊర్లల్లో సో సర్కారీ ప్రైమరీ స్కూళ్ళు ఓపెన్ కాబోతున్నాయంట. సో మనకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి పంచాయతీలోనూ స్కూల్ ఉండాలన్నటువంటి సీఎం ఆదేశాలతో అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. మూతపడ్డటువంటి స్కూళ్లలోనూ మరి రీఓపెన్ చేసేందుకు సర్కారు చర్యలు చేపడుతుందన్నమాట. సో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్కూల్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని స్కూల్స్ అయితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మూతపడినవో అవన్నీ కూడా నేను రీఓపెనింగ్ చేపిస్తానని చెప్పారు. సో ఆ దిశగానే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచే మరి దాదాపుగా 203 ఊర్లల్లో సో కొత్తగా అట్లాంటి స్కూల్స్ అన్నీ కూడా మరి రీఓపెనింగ్ చేసేటటువంటి మరి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి మరి అంశం ఏంటంటే
నల్గొండలో అత్యధిక స్కూల్స్ ఉన్నాయి. సో చూసినట్లయితే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24 కొత్త స్కూళ్లను ప్రారంభించనున్నారన్నమాట. సో కరీంనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో 21 చొప్పున, వరంగల్లో 16 కొత్త స్కూళ్లను ప్రారంభించనున్నారు. సో ఈ విధంగా మొత్తం మారి చాలా భారీగానే స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో విద్యాశాఖ మనకు 2024-25 సంవత్సరంలో 203 గ్రామాలు అంటే మామూలు విషయం కాదు, ఇక్కడ పేర్కొనడం జరిగింది 203 గ్రామాల్లో. సో వీటిని ఓపెనింగ్ చేయబోతున్నారన్నమాట. సో కొత్తగా ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిందనమాట. సో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖపై సీఎం అప్పుడు రివ్యూ చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మరి పిల్లలు లేక స్కూళ్ళు మూతపడ్డాయని, ఇప్పటికీ మరి స్కూళ్ళు లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతుందంటే ఖచ్చితంగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.